ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाकृतिम् आधारम् सर्वविद्यानाम् हयग्रीवमुपास्महे. హయగ్రీవుడు ఆధారం సర్వవిద్యానాం, సర్వవిద్యలకు ఆధారమైనవాడు. విద్యలు రెండు విధాలు, లౌకిక విద్య, పరమార్థక విద్య. వీటిని పరాపర విద్యలంటారు. బుద్ధిని ప్రేరేపించేది పరమాత్మ చైతన్యం. విద్యలన్నీ బుద్ధిని ఆధారం చేసుకుని వస్తాయి. ఈ బుద్ధిని, వాక్కును, జ్ఞానాన్ని ప్రసాదించే గురుమూర్తే హయగ్రీవస్వామి. నారాయణుడు ధరించిన గురుమూర్తి హయగ్రీవుడు. అమ్మ ధరించిన గురుస్వరూపం సరస్వతీదేవి. శివుడు ధరించిన గురుస్వరూపం దక్షిణామూర్తి. నారాయణుడు ధరించిన మొదటి అవతారం హయగ్రీవ స్వరూపం. హయగ్రీవుని ధ్యానిస్తే చాలు, అన్ని విద్యలు లభిస్తాయి. మత్స్య, కూర్మ, వరహావతారాల కన్నా మొదటి అవతారం హయగ్రీవునిదే అని పురాణాలు తెలియచేస్తున్నాయి. నారాయణుడి అనుగ్రహం వలన బ్రహ్మదేవునికి వేద విద్య లభించింది. ఆ విద్యలతో బ్రహ్మదేవుడు సృష్టి రచన చేయబోతుండగా ఆ జనంలో రెండు గుణాల వికారాల వలన ఇద్దరు రాక్షసులు పుట్టారు. ఆ గుణాలు రజోగుణం, తమోగుణం. వీటి వికారాల వలన ఉద్భవించిన వారే మధుకైటబులు. వారిద్దరూ వచ్చి అనువుగా కనిపిస్తున్న బ్రహ్మదేవుని వద్ద నుండి వేదాలను అపహరించారు. వేద విద్య అంటే పుస్తకాలు కాదు, అది జ్ఞానం. అది భగవత్కృప వలన లభిస్తుంది. ఈ విధంగా భగవత్కృప వలన లభించిన జ్ఞానం అపహరించబడింది. అంటే రజోగుణ, తమోగుణాలచే ఆవరించబడినది అనర్థం. రజోగుణం అంటే అహంకారం. ఏది జ్ఞానమో అది తెలుసుకోకుండా అజ్ఞానమే జ్ఞానమనుకుని ఉంటే అహంకారమే రజోగుణం. ఇక తమోగుణానికి జ్ఞానం ఒక్క స్పృహే ఉండదు, కేవలం స్తబ్దత ఉంటుంది. ఈ రెండు విద్యను ఆటంకపరుస్తాయి. ఇలా విద్యలు అపహరించుకుని పోవడం వలన బ్రహ్మదేవునికి ఏం చేయాలో తెలియక నారాయణుడిని స్తోత్రం చేశాడు. బ్రహ్మదేవుని అనుగ్రహించడానికి నారాయణుడు దివ్యమైన అవతారం ధరించి వచ్చాడు. అదే హయగ్రీవ స్వరూపం. పరమేశ్వరుడు ఒక్కొక్క కార్యం కోసం ఒక్కొక్క రూపం ధరిస్తాడు. ఆ విధంగా గురుస్వరూపుడిగా, విద్యావతారంగా, అద్యావతారంగా అవతరించి సకలింత చేశాడు. దీనినే హేష అంటారు. అది అవ్యక్తమైన మధుర ధ్వని. అందులో గాంభీర్యం ఉంటుంది, దివ్యత్వం ఉంటుంది. పాతాళంలో ఉండే మధుకైటబులకు ఈ ధ్వని వినిపించింది. వినగానే ఆ ధ్వని పట్ల ఆకర్షితులై వేదాలను విడిచిపెట్టి వచ్చేశారు. అదే సమయమనుకొని హయగ్రీవుడు తిన్నగా వెళ్లి ఆ వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవునికి అప్పగించి మధుకైటబులను సంహరించి తన అవతారాన్ని విష్ణు స్వరూపంలో అంతర్ధానం చేసుకున్నాడు. ఏది ఏమైనా విజ్ఞానం, విద్య రాక్షసగతం కారాదు. దీని వలన ప్రమాదం ఉంది. కేవలం భౌతిక సుఖవాంఛల వెంట పరిగెత్తే దృష్టిలోకానికి ప్రమాద హేతువు. దాని నుండి బ్రహ్మను రక్షించాలి. బ్రహ్మ అంటే మేధాశక్తి. అప్పుడెప్పుడో బ్రహ్మను రక్షించడం కాదు. ఈనాడు మన మేధాశక్తిని, పరమేశ్వరుడిచ్చిన విద్యను రాక్షస శక్తులు కబళించకుండా రక్షించాలంటే హయగ్రీవుని ఉపాసించాలి. హయగ్రీవుడు నారాయణుడే కనుక ఆయన భక్తివశ్యుడు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే.